సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం టెట్ పేపర్ వన్కి సంబంధించి టెట్ పేపర్ టూకి సంబంధించి సిలబస్ ఏంటి క్లియర్గా చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది మళ్ళీ మళ్ళీ కామెంట్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ టెట్ పేపర్ వన్కి సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయ పోస్టులకు పోటీ వాళ్ళు తప్పనిసరిగా టెట్ పేపర్ వన్లో లో అర్హత సాధించి ఉండాలి ఇంకా టెట్ పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా టెట్ పేపర్ టూ అర్హత సాధించవలసి ఉంటుంది దీని గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం చాలా మంది సిలబస్ మారుతుందా సార్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు దీని గురించి కూడా పూర్తి క్లియరెన్స్ అయితే ఇస్తాను ఇంకా చాలా మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పేసి అడుగుతూ ఉన్నారు జనవరిలో మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా మనకి డిఎస్సి ద్వారా ఉపాధి పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మనకి పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే టెటకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి ఇక్కడ మనకి డిఈడి ఫస్ట్ ఇయర్లో పేపర్ వన్ సైకాలజీ పుస్తకం నుంచి ఈ ప్రశ్నలు అనేవి వస్తాయి లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ వచ్చేసరికి తెలుగు ఉంటుంది మళ్ళీ తెలుగులో కంటెంట్ మెథడాలజీ అని చెప్పేసి రెండు ఉంటాయి కదా కంటెంట్ విషయంలో ఇరవై నాలుగు ప్రశ్నలు ఇరవై నాలుగు మార్కులు రావడం జరుగుతాయి కంటెంట్కి మీరు ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ వచ్చేసరికి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు కంటెంట్ నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు రావడం జరుగుతాయి మెథడ్స్ నుంచి ఆరు ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి ఇక్కడ మెథడాలజీ విషయంలో మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మీరు కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లో బుక్స్ అయితే ఉంటాయి కదా ఆ బుక్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ వద్ద పీడిఎఫ్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ లేకపోతే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది కూడా ఈ వీడియో ఎండింగ్ లోపు చెప్తాను చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే గణితంలో మనకి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు రావడం జరుగుతాయి మళ్ళీ కంటెంట్ నుంచి ఇరవై నాలుగు ప్రశ్నలు గణిత మెథడ్స్ నుంచి ఆరు ప్రశ్నలు ఆరు మార్కులు ఇంకా ఈవిఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే సోషల్ కంటెంట్ నుంచి పన్నెండు ప్రశ్నలు పన్నెండు మార్కులు సైన్స్ కంటెంట్ నుంచి పన్నెండు ప్రశ్నలు పన్నెండు మార్కులు అక్కడికి ఎన్ని మార్కులు అయినాయి పన్నెండు ప్లస్ పన్నెండు ఇరవై నాలుగు ఇంకా మనకి మిగిలిన ఆరు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో సైన్స్ మెథడ్స్ నుంచి మూడు ప్రశ్నలు సోషల్ మెథడ్స్ నుంచి మూడు ప్రశ్నలు ఓవరాల్గా ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ సోషల్ స్టడీస్ సైన్స్ నుంచి మనకి మొత్తంగా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అనేవి రావడం జరుగుతాయి మొత్తం ఈ విధంగా నూట యాభై మార్కులకి టెట్ పేపర్ వన్ పరీక్ష అయితే జరుగుతుంది కంటెంట్ విషయంలో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ విషయంలో మీరు మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ కూడా లైన్ టు లైన్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా లింక్డ్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఏడు ఎనిమిది తరగతుల్లో ఉన్న కంటిన్యూస్ టాపిక్లు ఏవైతే ఉన్నాయో తొమ్మిది పది తరగతుల్లో కూడా మీరు చదువుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రశ్నల క్లిష్టత స్థాయి అనేది మనకి పదవ తరగతి లెవెల్లో వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి నైన్త్ టెన్త్ క్లాస్ కూడా లింక్డ్ టాపిక్లు చదువుకోవడం చాలా మంచిది చాలామందికి ఇక్కడే ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టెక్స్ట్ బుక్లు అనేవి మార్చి మరి మారిన టెక్స్ట్ బుక్లు చదవాలి లేదా ఓల్డ్ టెక్స్ట్ బుక్లు చదవాలని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ మనకి మారిన సవరణలు చేసిన టెక్స్ట్ బుక్లు ఒకసారి చూసినట్లయితే తెలుగు టెక్స్ట్ బుక్ అనేది పూర్తిగా రిలీజ్ చేశారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా పూర్తిగా రిలీజ్ చేశారు ఇంకా మ్యాథ్స్కి సంబంధించి కానివ్వండి సైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి ఈవీఎస్కి సంబంధించి మూడు సెమిస్టర్ల కింద అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మీరు ఒక విషయాన్ని అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ముందు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్గా చదివిన తర్వాత మనకి ఏవైతే ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు మారిన టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవి కూడా చదువుకోవడం చాలా మంచిది ఇక్కడికి కంటెంట్ కంప్లీట్ అయింది ఇంకా మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం డిఈడి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి ఏవైతే మెథడ్స్ పుస్తకాలు ఉన్నాయో వాటన్నింటినీ మీరు చదువుకోవాల్సిన అవసరమైతే ఉంది తెలుగు సబ్జెక్ట్ మెథడాలజీకి సంబంధించి తెలుగు విషయంలో డీఈీ ఫస్ట్ ఇయర్లో ఉన్న తెలుగు పుస్తకం లేదా పీడిఎఫ్ చదువుతారు ఇంగ్లీష్కి సంబంధించి డీఈీ సెకండ్ ఇయర్లో ఉన్న ఇంగ్లీష్ మెథడాలజీ పుస్తకం చదువుతారు మ్యాథమెటిక్స్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి డీఈడి ఫస్ట్ ఇయర్లో ఉన్న మెథడాలజీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ చదువుతారు సైన్స్ సోషల్ ఈవిఎస్ విషయానికి వచ్చినట్లయితే డీఈీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చదువుకున్నట్లయితే సరిపోతుంది ఓవరాల్గా మనకి ఇవి బుక్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి అవైలబుల్గా లేకపోతే నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతోపాటుగా ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్లకు సంబంధించి కూడా నా వెబ్సైట్లో పీడీఎఫ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా లైవ్లో మీకైతే చూపిస్తాను మీ మొబైల్లో గూగుల్ ఉంటుంది కదా మీ మొబైల్లో గూగుల్ ఆన్ ఆన్ చేసిన తర్వాత ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేయగానే కానీ ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా రామ్ రమేషన్ దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన వెబ్సైట్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ దేనికి సంబంధించి దానికి సంబంధించి మీకు సెపరేట్ సెపరేట్గా కేటగిరీలు అయితే ఉంటాయి ఏపీ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ఉన్నందుకు దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది అయిన తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లకు సంబంధించి సెపరేట్ సపరేట్గా లింకులు అయితే ఇచ్చాను నెక్స్ట్ సెమిస్టర్కి సంబంధించి టెక్స్ట్ బుక్లు రాగానే అవి కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ కింద డీఈడికి సంబంధించి కానివ్వండి బీఈీకి సంబంధించి కానివ్వండి ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చూడండి డీఈీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి బీఈీకి సంబంధించి లింకులు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ సైకాలజీకి సంబంధించి టెక్స్ట్ బుక్ లింక్ మీద క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా ఈ విధంగా మీకు కొద్దిగా లోడ్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ ఆ డౌన్లోడ్ దాని మీద క్లిక్ చేసుకుని మీరు మీ మొబైల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు నెక్స్ట్ డీడీ ఫస్ట్ ఇయర్ మీద క్లిక్ చేశాను డిఈడీ ఫస్ట్ ఇయర్లో ఏవైతే మనకి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు ఉంటాయో అవన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ కావడం ఏ బుక్ కావాలనుకుంటే దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో దాన్ని మీద క్లిక్ చేసుకుని మీ మొబైల్లో డిఎడ్కి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు అనేవి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ అన్నీ ఓపెన్ అవుతాయి ఏదో ఒక బుక్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ అది చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బీఈడికి సంబంధించి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలంటే బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లింక్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ విధంగా బుక్స్ అన్ని లోడ్ అవుతాయి అయిన తర్వాత మీకు ఏ పుస్తకం కావాలనుకుంటున్నారో ఆ పుస్తకం మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా డౌన్లోడ్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు అనేవి ఫ్రీగా డౌన్లోడ్ అది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి డిఈడి బీఈడికి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు డౌన్లోడ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు సవరణలు చేసిన టెక్స్ట్ బుక్లు అనేవి కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పీడీఎఫ్లు అనేవి చెక్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ల విషయానికి వచ్చినట్లయితే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతికి సంబంధించి ఒక లింక్ అయితే ఉంచుకోండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బుక్స్ అని చెప్పేసి అడుగుతుంది ఈ బుక్స్ దగ్గర లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్ సెలెక్ట్ చేయండి నేను ఎగ్జాంపుల్ కింద ఏదో ఒక క్లాస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగా లేకపోయినా కొన్ని కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు అలా రీఫ్రెష్ కూడా ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అవుతుంది అయిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫైండ్ పీడిఎఫ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హెచ్డిఎం అని చెప్పేసి వస్తుంది దీన్ని ఇంటూ కొట్టండి కొట్టిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని చెప్పేస్తుంది కదా లాస్ట్లో ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి గతంలో డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది వచ్చేది కానీ ఇప్పుడు మనకి దీక్షా యాప్కి అయితే రీడైరెక్ట్ చేశారు మీరు దీక్షా యాప్లోకి వెళ్ళి క్లియర్గా ఈ టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ టూ టెట్ పరీక్ష అనేది మనకి నూట యాభై మార్కులకి పరీక్ష అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏం పుస్తకాలు ఉంటాయనే దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అయితే రావడం జరుగుతాయి ఈ ముప్పై ప్రశ్నలు విషయంలో బీఈడీ ఫస్ట్ ఇయర్లో ఉన్న సైకాలజీ టెక్స్ట్ బుక్ అనేది చదివితే సరిపోతుంది లాంగ్వేజ్ వన్ తెలుగు తెలుగు నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి ఈ లాంగ్వేజ్ వన్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు అనేవి హిందీ వస్తుంది ఓకే మిగిలిన వాళ్ళందరికీ కూడా తెలుగు వస్తుంది ఇంకా ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇక్కడ ముఖ్యంగా చూడండి లాంగ్వేజ్ వన్ తెలుగు కానివ్వండి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కానివ్వండి ఎక్కువగా గ్రామర్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కాబట్టి ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లను ముందుగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా కోర్స్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి కోర్స్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి కొద్దిగా తలకైపోవటనని చెప్పుకోవాలి ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు రావడం జరుగుతాయి ఇంకా సోషల్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి రావడం జరుగుతాయి ఇంకా ఎనీ టీచర్ తెలుగు పండిట్ వాళ్ళకైతే తెలుగు నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు వస్తాయి ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి రావడం జరుగుతాయి హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి అరవై ప్రశ్నలు అరవై మార్కులునేవి హిందీ నుంచి రావడం జరుగుతాయి మళ్ళీ ఇక్కడ మనకి అరవై ప్రశ్నల్లో కంటెంట్ మెథడ్స్ రెండు ఉంటాయి కదా కంటెంట్ నుంచి నలభై ఎనిమిది ప్రశ్నలు మెథడ్స్ నుంచి పన్నెండు ప్రశ్నలు ఓవరాల్గా మొత్తం అరవై ప్రశ్నలు అరవై మార్కులు అనేవి రావడం జరుగుతాయి ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ విషయంలో మీరు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్లు అనేవి చదివిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా టెక్స్ట్ బుక్లు అనేవి చదువుకోవాల్సిన అవసరమైతే ఉంది మీ కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా చేసుకుని మెథడ్స్ విషయానికి మనం వచ్చినట్లయితే బీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మెథడాలజీ టెక్స్ట్ బుక్లన్నీ కూడా చదివితే సరిపోతుంది ఇక చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ విషయంలో డీఈీ ఫస్ట్ ఇయర్లో ఉన్న సైకాలజీ పుస్తకం కూడా బీఈడి వాళ్ళకు ఉపయోగపడుతుంది అది కూడా మీరు చదువుకోవచ్చు ఇది మనకి ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిలబస్ బుక్స్ ఏం చదవాలనే దాని గురించి కంప్లీట్ క్లియరెన్స్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఆరవ తరగతి విషయంలో కొత్త టెక్స్ట్ బుక్లు చదవండి పాత టెక్స్ట్ బుక్లు కూడా చదవండి కొత్త టెక్స్ట్ బుక్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ మన వెబ్సైట్లోకి వెళ్ళి టెక్స్ట్ బుక్లు అనేవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి బీఈడి పుస్తకాలు కూడా మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా ఎస్జిటి పేపర్ వన్కి రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే బీఈడి వాళ్ళు ఎస్జిటి పేపర్ వన్కి అప్లై చేసి ఆ పేపర్ వన్లో కొలువుగానే సాధించినట్లయితే ఎస్జిటి కొలువు అనేది బీఈడి వాళ్ళు ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ డిఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం బీఈడి చదివిన వాళ్ళు కూడా ఎస్జిటి పేపర్ వనికి రాసుకునేందుకు అర్హులే మనకి సిలబస్లో మార్పులు అంటూ సడన్ గా ఏమీ ఉండవు ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకున్న ప్రిపరేషన్ ని స్పీడప్ చేసుకోవాల్సిన ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ అన్ని లింకులు కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి ఒకసారి టచ్ అయింగ్ అనే ఒక పేజ్ అలా వస్తుంది అక్కడ మన వెబ్సైట్ లింక్ ఉంటుంది అందులో మీరు టెక్స్ట్ బుక్లు డీఈడి బీఈడి బుక్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మోడల్ పేపర్లు కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రీగా పీడిఎఫ్ లైవ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో కొన్నిసారి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అక్కడి నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానివ్వండి పీడిఎఫ్ లింకులు కానివ్వండి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే అక్కడి నుంచి మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫైనల్గా మన యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఇంకా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకోలేదు మన రామ్ రమేష్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇది మరి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హన్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్